హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర 2019 అక్టోబర్ నెల మిథున రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. ఓం హరి ఓం. 2019 అక్టోబర్ నెల రాశి ఫలితాలు. మిథున రాశికి అధిపతి ఎవరు అని మనం ఆలోచన చేసుకోవాలి. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడు విజ్ఞానకారకుడు. విజ్ఞానాన్ని మనకి పొందాలి అంటే బుధగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి విజ్ఞానం లభిస్తుంది. దానికి అధిపతి బుధుడు కాబట్టి ఇప్పుడు బుధుడు యొక్క సంచారం ఎక్కడ ఉన్నది ఈ నెలలోనూ అనుకుంటే, ఈ నెలలో తులారాశిలో సంచరిస్తూ ఉన్నాడు బుధుడు. తులారాశి అంటే మిథున రాశికి తులారాశి ఏమవుతుందండి? మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల అంటే ఐదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు బుధుడు. ఇది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాయి. అయితే తులారాశిలో బుధుడు సంచరిస్తూ ఉన్నాడు అంటే తులారాశికి అధిపతి ఎవరండి? శుక్రుడు. ఇప్పుడు సంచరించే ఆయన ఎవరు? బుధుడు. బుధుడు మిథున రాశికి అధిపతి కాబట్టి బుధ శుక్రులు ఇద్దరు కూడా పరమమిత్రులు. వాళ్ళిద్దరు ఎక్కడ గెలిచినా మిత్రత్వం ఉంటుంది, మంచి శుభ పరిణామం ఇస్తారు. అలాంటి శుక్రుడు యొక్క ఈ క్షేత్రంలోనే సంచరిస్తూ ఉన్నాడు బుధుడు. కాబట్టి బుధుని యొక్క తులారాశి సంచారం, అదే మిథున రాశికి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు సంచారం ఆనందదాయకంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది. చాలా మంచి ఫలితాలు ఇస్తుంది మిథున రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి యొక్క బుధ సంచారం తులారాశిలో ఉండగా. ఈ నెలంతా తులారాశిలోనే ఉంటాడు బుధుడు. ఇంకా గురువు గారు. గురువు 6 వృశ్చికంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఇంకేం కావాలండి? ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి 6 గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు. అత్యంత శుభుడు. శుభకార్యములు గృహంలో జరగడానికి అవకాశాలు ఏర్పాటు చేస్తున్నాడు. సువర్ణమూర్తిగా ఉన్నాడు గురువు వృశ్చికంలో 6 కనుక అత్యంత శుభుడు ఈ యొక్క గురువు మిథున రాశి వారికి. ఈ నెలంతా కూడా శుభకార్యములు ఇంట్లో కలిసి వచ్చేటువంటి అవకాశములు ఉన్నాయి. తర్వాత విద్య బాగా వస్తుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత ధనలాభం కూడా ఉంటుంది. మంచి ఆలోచనలు, ఒకళ్ళకి మనం సహాయం చేద్దాం, ఒకళ్ళకి మనం సహాయం చేస్తే మనకు కలిసి వస్తుంది, సమాజానికి మనమంతు కర్తవ్యం అందిద్దాం, ఇలాంటి మంచి ఆలోచనలు కూడా ఈ నెలలో మిథున రాశి వారికి గురువు యొక్క సంచారం వల్ల. ఇక్కడ సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి అలాంటి మంచి ఆలోచనలు కలుగుతాయి. తర్వాత పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్, అలాంటిది కలుగుతుంది. ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించకుండా ఇది జరుగుతుంది, ఏం ఇబ్బంది లేదు, జరిగి తీరుతుంది, మనకేం భయం లేదు, మనకు ఆందోళన లేదు, మన పని మనం చేసుకుపోతూ ఉంటాం, పరమాత్మ వాడే మనకి మంచి రిజల్ట్ ఇస్తాడు. ఇలాంటి పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఈ మిథున రాశి వాళ్ళకి గురువు యొక్క సంచారం మూలంగా లభిస్తుంది. ధనలాభం ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. తర్వాత శని సంచారం, శనిగ్రహ సంచారం ఎలా ఉంది? శని 7 సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఇంకా ఏం కావాలండి? శని కూడా సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఇందాక గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు. అంతకితం మిథున రాశ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు తులారాశిలో సంచారం చేస్తున్నాడు, బాగా ఉంది. ఇప్పుడు శని 7 సువర్ణమూర్తి, పూర్తి శుభుడు. అన్ని రంగముల వారికి కూడా యోగదాయకమైనటువంటి యొక్క మాసం ఈ అక్టోబర్ మాసం మిథున రాశి వారికి. అంతకితం ఉండేటువంటి యొక్క అనారోగ్యం ఏమైనా కొద్దిగా ఉంటే అదంతా కూడా తగ్గిపోతుంది మిథున రాశి వారికి. ఉత్సాహంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, తలసిన కార్యములన్నీ కూడా నెరవేరుతాయి. జీవిత భాగస్వామికి కూడా ఆరోగ్యం కుదరబడుతుంది. ఇక రాహు యొక్క సంచారం ఎలా ఉంటుంది?
మిథునంలో జన్మలో రజితమూర్తిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు రాహువు మిథునంలో సంచరిస్తూ ఉన్నాడు, మిథున రాశి ఫలితాలు అని చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి రాహువు జన్మలో అంటే అదే రాశిలో మిథున రాశిలో రజితమూర్తిగా ఉన్నాడు. అనుకూలమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి యొక్క మాసము, తరచిన పనులన్నీ కూడా నెరవేరుస్తాడు. ఎవరనుకున్నారు రాహు అంటే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు, స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు, శతభుష నక్షత్రానికి అధిపతి రాహు. వాళ్ళు సామాన్యమైనటువంటి గ్రహం కాదు రాహు. అటువంటి రాహువు మిథునంలో జన్మలో రజితమూర్తిగా సంచరించడం అనేటువంటిది గొప్ప శుభదాయకం, మిథున రాశి వారికి చాలా యోగదాయకమైనటువంటిది. అలాగే కేతు సంచారం, కేతువు ఏడింట రజితమూర్తిగా ఉన్నాడు. అన్ని యొక్క గ్రహాలు కూడా చాలా బాగా ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ నెలంతా కూడా. ఏడింట రజితమూర్తిగా ఉన్నాడు. కార్యం, ఏ కార్యం తలపెట్టినప్పటికీ కూడా ఆ కార్యసిద్ధి జరుగుతుంది మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ నెలంతా కూడా. ఈ రవి సంచారం తీసుకుందాం. రవి సంచారం 1 నుంచి 18 కన్యారాశిలో సంచరిస్తూ ఉంటాడు. కన్యారాశి మిథున రాశి వాళ్ళకి 4వ రాశి. అలాగే 18 నుండి నెలాఖరు వరకు కూడా తులారాశిలో సంచరిస్తాడు. అది 5వ రాశి అవుతుంది తులారాశి. అయితే రవి యొక్క సంచారం ఈ 4 రాశి 5వ రాశి ఈ 2 రాశుల్లో కన్యారాశికి అధిపతి ఏమో బుధుడు. ఈ రవి యొక్క సంచారం బుధుడు ఇంట్లో జరుగుతూ ఉంటే చక్కగా మొదటి 15 రోజులు కూడా 1 నుంచి 18 రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. 18వ తారీఖు నుంచి తులారాశిలో ప్రవేశిస్తాడు. తులారాశికి అధిపతి శుక్రుడు. రవి శుక్రులకి అంత మిత్రత్వం లేదు, ఏ సామాన్యంగా ఉంటుంది కాబట్టి మామూలు ఫలితాలు ఉంటాయి. మొట్టమొదటి 18 రోజులు మాత్రం చాలా బాగా ఉంటుంది రవి సంచారం, ఆరోగ్యం కొట్టబడుతుంది. అలా కుజుడు యొక్క సంచారం ఈ నెలంతా కూడా కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది మిథున రాశి. మిథునం, కర్కాటకం, సింహం, కన్య అంటే 4లో సంచరిస్తూ ఉంటాడు. 4లో కుజుడు యొక్క సంచారం అంత అనుకూలం కాదు. అందువలన ఈ నెలలో ఏదైనా స్థలాలో పొలాలో గృహాలు ఇవాంటివి కొనుక్కుందాం అనేటువంటి దాన్ని వాయిదా వేసుకోండి, నెక్స్ట్ మంత్కి వాయిదా వేసుకోండి, అది మంచిది. అప్పుడు కుజుడు యొక్క అనుగ్రహం మనకి వచ్చే నెలలో కనబడుతుందేమో పరిశీలన చేసుకొని అప్పుడు కొనుక్కుందాం. బుధ సంచారం ఎలా ఉంది? బుధ సంచారం మనం ఇందాకనే చెప్పుకున్నాం. రాశి మొట్టమొదటిలోనే చెప్పుకున్నాం రాశ్యాధిపతి కాబట్టి. తర్వాత శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది? శుక్రగ్రహ సంచారం 4 అక్టోబర్ వరకు కూడా కన్యారాశిలో సంచరిస్తూ ఉంటాడు. కన్యారాశి మిథున రాశి వారికి ఏమవుతుంది? 4వ రాశి అవుతుంది. అది చాలా శుక్రుడు ఎంతో సుఖాన్ని ఇస్తాడు. అంటే ఆ మొదటి 4-5 రోజులు కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా, ఆ 5 తర్వాత నుంచి కూడా, ఆ నెలాఖరు వరకు కూడా తులారాశిలో 5 సంచారం చేస్తాడు. ఇది గొప్ప సంచారం. మొదటి 1 నుంచి 4వ తారీఖు వరకు కూడా మంచి సుఖదాయకమైనటువంటి యొక్క సంచారం ఎవరిది? శుక్రగ్రహ సంచారం. దాని తర్వాత 5వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా తులారాశిలో 5 సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క ఈ శుక్రగ్రహ సంచారం మిథున రాశి వారికి పుత్రలాభం ఉంటుంది. అంటే చక్కగా ఆ సంతానానికి మంచి చదువులు వస్తాయి, అభివృద్ధిలో ఉంటారు. అంతకైతే ఏమన్నా అనారోగ్యం ఉంటే అవన్నీ కూడా పోతాయి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు ఈ మిథున రాశిలో ఉండేటువంటి వారు. ఈ తులారాశిలో శుక్రగ్రహం యొక్క సంచారం మూలంగాను, అందుకంటే ఏం కాదండి, ఎన్ని చెప్పుకుంటున్నటువంటి ఏదో కుజ సంచారం కాదు సామాన్యం అనుకున్నాం, కానీ మిగతా అదన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి ఇంతవరకు చెప్పినటువంటి గ్రహాలన్నీ కూడా. కాబట్టి ఈ మాసం మొత్తం మీద ఈ అక్టోబర్ నెల మిథున రాశి వారికి యోగ్యమైనటువంటిది. ఉత్సాహపూరితంగా పనులు చేసుకుంటారు. గృహ కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి. సాంఘికంగా మంచి గౌరవాదులు లభిస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది, పర్వాలేదు. అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి సేల్స్ ఉంటాయి, లాభాలు కూడా ఉంటాయి. అలాగే తర్వాత నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి యొక్క ప్రయత్నాలు చేస్తారు.
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇక కాబట్టి విద్యార్థులకి గురుబలం బాగా ఉన్నప్పటికీ కూడా కొద్దిగా కాస్త ఆ మనస్సు వేరే వాటి మీద ధ్యాస మళ్ళేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది మీలో మీరే ఒక కంట్రోల్ పెట్టుకుని విద్యార్థులందరూ కూడా చక్కగా ఆ గురుబలం పెంచుకోవటానికి గురువు యొక్క స్తోత్రాన్ని చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచ రసన్నిభం అని మనకి ఒక స్తోత్రం ఉంది. చక్కగా అదొక 12 మాటలు చదువుకోండి. ఇక తర్వాత వ్యవసాయదారులకి దిగుబడి బాగానే ఉంటుంది. స్త్రీలకి అన్ని విధములా కూడా యోగదాయకమైనటువంటి యొక్క మాసం ఈ అక్టోబర్ మాసం. మిథున రాశిలో ఉండేటువంటి స్త్రీలకి, కళాకారులకి కూడా వాళ్ళ యొక్క ప్రతిభకి తగినటువంటి గుర్తింపు జరిగి ఆదాయం కూడా బాగా ఉంటుంది కళాకారులందరికీ కూడా. ఇక ఒక్కొక్క మాసాధిపతులను చూసుకుందాం. మాసాధిపతులు మృగశిర. మృగశిర 3-4 పాదాలు ఈ యొక్క మిథున రాశిలో ఉంటాయి. వాటికి కేతువు అధిపతి. కేతువు అధిపతి అంటే ఈశ్వర భక్తి ఉంటుంది, ధార్మిక చింతన ఉంటుంది, కొద్దిగా ఆకస్మికంగా ధనం కూడా ఎక్కడో మనం ఎక్కడి నుంచి అయినా కూడా రావచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదిత్యోదయ స్తోత్రం చదువుకోండి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. మృగశిరా నక్షత్రం 3-4 పాదముల వారికి కేతువు అధిపతిగా ఉన్నటువంటి, మాసాధిపతిగా కేతు ఉన్నటువంటి వారికి ఆదిత్యోదయం చదువుకోండి, బాగుంటుంది. అలాగే భుజస్తోత్రం కూడా తప్పకుండా చదువుకోండి, లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. శంకరాచార్యుల వారు మన కోసమే అందించారు, దాన్ని యూట్యూబ్లో పెట్టారు. చక్కగా అది 33 శ్లోకాలు ఉంటాయి, చదువుకోండి. ఆరుద్ర నక్షత్రం వారికి చంద్రుడు మాసాధిపతి కనుక చంద్రుడి యొక్క విశేషాలన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. అంటే ప్రయాణములు, తలసిన పనులయందు జయం, తర్వాత శుభకార్య ప్రసంగములు, సుఖభోజనం, మంచి ఉత్తరాలు రావటం, వ్యాపార లాభములు, ఉద్యోగ వ్యవహార లాభములు, గౌరవం, ఇలాంటివన్నీ కూడా చేకూరుతాయి ఈ ఆరుద్ర నక్షత్రం వారికి. చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి ఈ నెలలో ఆరుద్ర నక్షత్రం వారు కూడా దుర్గా కవచము, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం మంచిది. అలాగే పునర్వసువు నక్షత్రం వారికి 1, 2, 3 పాదములు కూడా మిథున రాశిలోనే ఉంటాయి. వారికి మాసాధిపతి శని అవుతాడు. శని స్తోత్రాన్ని చదువుకోండి, పనులన్నీ కూడా నెరవేరుతాయి, జయం చేకూరుతుంది ఈ యొక్క పునర్వసువు వారికి. కాకపోతే ఇవాళ జరగాల్సింది రేపు జరుగుతుంది, కొద్దిగా ఆలస్యం మీదట అవుతుంది, కానీ మొత్తం మీద పనులు మాత్రం జయప్రదంగా జరుగుతాయి. వీరు ఆ శని స్తోత్రం చదువుకోండి, ఆ దుర్గా కవచం చదువుకోండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. అదృష్ట సంఖ్య మిథున రాశి వారికి 5, 1, 3, 6, 8 తేదీలు ఆది బుధ గురు శుక్రవారాలు కూడా చాలా బాగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. 9 గ్రహాలు నవగ్రహాలు ఏకాదశి స్థానం అంటే లాభస్థానంలో ఉన్న ఫలితాలన్నీ కూడా పరమాత్ముడు వీరికి ఇవ్వాలి అని చెప్పిన ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగుణో భవంతు స్వస్తి.